ప్రెక్ ఛానల్కి ఘనస్వాగతం నారా రామ్మూర్తి నాయుడు ఈ పేరు ఇప్పటి వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒక ఇరవై ఏళ్ళ క్రితం రాజకీయాలంటే అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ పేరు బాగా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అత్యధిక కాలం పాటు సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయానా తమ్ముడై రామ్మూర్తి నాయుడు గారు ఆయన శాసనసభ్యుడిగా కూడా సేవలు అందించారు అంతేకాకుండా ఒక సమయంలో పార్టీ ఆదేశిస్తే చంద్రబాబు గారిపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతానని ప్రకటించడం అప్పట్లో సంచలనం కూడా సృష్టించింది అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆఖరిసారి పోటీ చేసిన రామ్మూర్తి నాయుడు గారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నారు ఈ నెల నుంచి ఆయన ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు మీడియాలో మాత్రం ఆయన చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చాలా కథనాలు వచ్చాయి ఆయన్ని గొలుసులతో తాళ్లతో బంధించి ఇంట్లో ఉంచేసారని ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని ఇలా పలు రకాల వార్తలు ఎన్నోసార్లు ప్రచారం చేశాయి ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఛానల్లో అయినప్పటికీ ఆయన మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురాలేదు నారా కుటుంబం ఈ నేపథ్యంలో అసలు రామ్మూర్తి నాయుడు గారికి ఏమైంది ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి అనే అంశాలతో పాటు రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రామ్మూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పద్దెనిమిదిన ఖర్జూర నాయుడు గారు అమ్మన్నమ్మ గారుల దంపతులకి రెండవ కుమారుడిగా జన్మించారు ఆయనకు ఒక అన్నయ్య చంద్రబాబు గారితో పాటు ఇద్దరు సోదరిమణులు కూడా ఉన్నారు అయితే రైతు కుటుంబంలో జన్మించిన రామ్మూర్తి గారు చిన్నప్పటి నుంచి చదువు కంటే కూడా వ్యవసాయంతో పాటు కళారంగం మీదే మక్కువ చూపించేవారు నాటకాలంటే ఉన్న ఆసక్తితో రంగస్థలంపై ఎన్నో నాటకాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఆయనకి సినిమా రంగం అంటే కూడా ఎంతో ఆసక్తి ఉండేది చంద్రబాబు గారు పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే ఆయనకు మద్దతుగా ఆయన వెంట నడిచారు రామ్మూర్తి గారు ప్రతి విషయంలో అన్నమాట జబదాటకుండా ఆయన గీసిన గీతను దాటకుండా ఉంటూ ఆయన అంటే ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండేవారు ఒక సమయంలో అయితే చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ చేసి ఆ వచ్చిన డబ్బును కూడా రాజకీయంగా చంద్రబాబు గారు ఉన్నత కోసం ఖర్చు చేసేవారు పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారు కేవలం ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అన్న విజయంలో తమ్ముడు రామ్మూర్తి గారు కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు ముప్పై ఏళ్ల వయసులోనే తన అన్నయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించి సాంకేతిక విద్య చిన్ననీటి పారుదల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా మంచి స్థాయికి దిగడంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారితో ఆయన వివాహం జరగడం ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమట చంద్రబాబు గారితో పాటు రామ్మూర్తి గారు కూడా అన్న వెంటే నడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చంద్రబాబు గారు చిన్నవయ లోనే రాజకీయాల్లోకి రావడంతో తల్లిదండ్రులతో పాటు ఇంటి బాధ్యతల్ని తన బుద్ధ స్కంధాలపై వేసుకున్నారు రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు గారు ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలక స్థాయికి ఎదిగారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరి టికెట్ కోసం ప్రయత్నించిన సందర్భంలో చంద్రబాబు గారు తన తమ్ముడికి టికెట్ ఇవ్వొద్దని అడ్డుపడ్డారని కానీ ఎన్టీఆర్ గారు టికెట్ కేటాయించారని చెప్పారు స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారికి పిల్లనిచ్చిన మామయ్య నారణ శ్రీనివాసరావు గారు అయితే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ని దక్కించుకున్న రామ్మూర్తి గారు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ్ కుమార్ గారిపై ఏకంగా పదహారు వేల మూడు వందల యాభై రెండు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క ఓట్ల స్వల్ప తేడాతో అరుణ్ కుమార్ గారి చేతుల్లోనే ఓటంపాలయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు సాధించి తనకున్న సొంత చరిశ్రమాన్ని రూపించుకున్నారు అయితే ఆ తర్వాత రాజకీయంగా తన అన్నయ్య చంద్రబాబు గారితో వచ్చిన విభేదాల కారణంగా ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మూర్తి నాయుడు గారు రాజకీయంగా వచ్చిన విభేదాలు తప్ప చంద్రబాబు గారితో ఆయన కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేది రామ్మూర్తి గారి కుటుంబం రామ్మూర్తి గారి వివాహం ఇందిరా గారితో సెప్టెంబర్ పదిన జరిగింది వారికి ఇద్దరు కుమారులు గిరీష్ రోహిత్ ఉన్నారు గిరీష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పలుసార్లు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు మరోవైపు రామ్మూర్తి గారు రెండో కుమారుడు రోహిత్ గారు సినిమా హీరోగా రెండు వేల తొమ్మిదిలో బాణం అనే సినిమాతో తెరకి పరిచయం అయ్యి ఆ తర్వాత సోలో ఒక్కడినే ప్రతినిధి అసుర రౌడీపెలో జోఅచ్యుతానంద అప్పట్లో ఒకడుండేవాడు లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించారు మొత్తం ఇరవై రెండు సినిమాల్లో నటించిన రోహిత్ గారు నాలుగు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రలు చేశారు అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాస్ మహారాజా రవితేజ్ గారు హీరోగా నటించిన సారూ సినిమా గురించి ఈ సినిమాలో తనతో సోలో లాంటి మంచి హిట్ సినిమాని తీసిన డైరెక్టర్ పరశురామ్ గారి కోరిక మేరకు నటించారు రోహిత్ గారు రోహిత్ గారికి తండ్రి రామ్మూత్ గారు అంటే విపరీతమైన ఇష్టం స్కూల్లో చదివేటప్పుడు హాస్టల్లో ఉన్న సమయంలో కూడా తన తల్లితో కేవలం అర నిమిషంలోపే మాట్లాడే ఆయన తండ్రితో మాత్రం చాలాసేపు ఫోన్లో మాట్లాడేవారు రోహిత్ గారు చిన్నప్పుడు ఎంతో బుద్ధిగా ఉండేవారు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రామ్మూత్ గారు తాను కాలేకపోయినా తన కొడుకును ఎలాగైనా సినిమా హీరోని చేయాలనే ఆలోచనతో ఉండేవారు దానికి తగ్గట్టుగానే ఇంటర్మీడియట్ పూర్తి అవ్వగానే సినిమా చేస్తావా అని రోహిత్ గారిని అడిగారు రామ్ముత్ గారు అయితే అప్పటికి సినిమాలంటే ఆసక్తి లేని రోహిత్ గారు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు కానీ ఆ తర్వాత తన స్నేహితులు సన్నిహితుల్లో ఎంతోమంది మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పడంతో తన తండ్రికి చెప్పి సినీ రంగ ప్రవేశం చేశారు రోహిత్ గారు తన కుమారుడి సినిమాల్లోకి వస్తానన్నప్పుడు ఎంతో ఆనందించారు రామ్మూర్తి గారు అలాగే ఒకరోజు రోహిత్ గారి పెద్దమ్మ భువనేశ్వర్ గారు రోహిత్ గారికి కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు పెద్దమ్మతో ఎంతో చనువుగా ప్రేమగా ఉండే రోహిత్ గారు వెంటనే చంద్రబాబు గారి ఇంటికి వెళ్లారు అయితే రోహిత్ గారికి చిన్నప్పటి నుంచి గారంటే ఎంతో గౌరవంతో పాటు భయం కూడా ఉండేది అందుకే ఆయన వచ్చారంటే ఏదోలా అక్కడి నుంచి జంప్ అయిపోయేవారు పెద్దమ్మ గారితో మాట్లాడుతూ ఉండగా పైనుంచి సడన్ గా చంద్రబాబు గారు రావడంతో అలా ఉండిపోయిన రోహిత్ గారిని చూసి తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారట చంద్రబాబు గారు సినిమాల్లో చేద్దామనుకుంటున్నా అని చెప్పారు రోహిత్ అప్పటికి రోహిత్ గారు నూట పది కేజీల బరువుతో ఎంతో లావుగా ఉండేవారు కానీ రోహిత్ గారు సమాధానం విన్న బాబు గారు ఏ ఫీల్డ్ అయినా కూడా బాగా కష్టపడాలని తప్ప నువ్వేంటి ఎంత బరువుతో సినిమాల్లో ఏంటి అనేలాంటి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సినిమాల్లోకి రాకపోయేవాడిని ఒక సందర్భంలో చెప్పారు రోహిత్ రామ్మూర్తి నాయుడు గారికి వైజాగ్లో ఒక ఫార్మా కంపెనీ ఉండేది అందుకే దాని బాధ్యతలు చూసుకునేందుకు వీలుగా రోహిత్ గారు తన బీటెక్లో బయోటెక్నాలజీని ప్రధాన గా ఎన్నుకున్నారు అయితే రెండు వేల ఐదులో ఆ కంపెనీని అమ్మేశారు బీటెక్ థర్డ్ లో ఉండగా రోహిత్ గారు మొదటిసారి ఇమెయిల్ ఐడి ఓపెన్ చేసుకున్నారు అయితే సోషల్ మీడియాకి ఆయన ఎంతో దూరంగా ఉండేవారు కానీ జాతకానికి సంబంధించిన మెయిల్స్ మాత్రం అప్పుడప్పుడు వచ్చేవి అందులో ప్రతి మెయిల్లో కూడా కూడా తనకు రంగమే బాగుంటుందని వచ్చేది దాంతో అమెరికా వెళ్ళి లాస్ లో నటనలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుని ఇండియా తిరిగొచ్చారు రోహిత్ మరోవైపు రోహిత్ గారి తండ్రి రామ్మూర్తి నాయుడు గారు రెండు వేల మూడు డిసెంబర్ సోనియా గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నయ్యకు వ్యతిరేకంగా చిత్తూరులో బైక్ ర్యాలీ కూడా నిర్వహించి రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు రోహిత్ గారి మొదటి సినిమా బాణం సినిమా మొదలయ్యే నాటికి రామ్మూర్తి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది కోట్లల్లో ఒకరికొచ్చే మెమరీ లాస్ వ్యాధితో మళ్లీ చిన్నపిల్లాళ్ళ మారిపోయిన తన తండ్రిని చూసి చాలా బాధపడ్డారు రోహిత్ గారి కుటుంబం కానీ రామ్మూర్తి గారు అంటే ప్రజల్లో ఎంతో అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళు బాధపడకుండా ఉండటానికి ఆరోగ్యం బాగాలేని తండ్రిని కనీసం బయటకు కూడా ఎవ్వరికీ కనపడకుండా ఆ బాధను తామే అనుభవిస్తూ ఆయన్ని వీలున్నంత బాగా చూసుకుంటున్నామని చెప్పారు రోహిత్ గారు అయితే ఇదంతా పట్టని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు మాత్రం పలు సందర్భాల్లో చంద్రబాబు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు గారి దెబ్బతోనే మతిస్థిమితం కోల్పోయి పిచ్చోడైపోయాడని ఆయన్ని గొలుసులతో తాళ్ళతో బంధించేసి ఇంట్లో ఉంచేశారని ఒకవేళ ఆయన బాగానే ఉండుంటే ఆయన్ని మీడియా ముందుకు తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు అయితే రామ్మూర్తి గారి తనయుడు హీరో రోహిత్ గారు మాత్రం పెదనాన్నగారు ఆయన కుటుంబం మాతో చాలా బాగా ఉంటారని నాన్నగారితో పెదనాన్నకి ఒకప్పుడు రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ ఆ తర్వాత కాలంలో అవి సమస్య వాస్తవానికి మా నాన్నగారికి వచ్చిన ఆ అరుదైన వ్యాధి కారణంగానే ఆయన సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోనే పెదనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ సందర్భంలో ఆయన మొండుగా నిర్ణయం తీసుకున్నారని అనుకున్నామని కానీ ఆరోగ్య సమస్య కారణంగానే అలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆ తర్వాత మేము మా తండ్రి గారికి వచ్చిన వ్యాధికి సంబంధించి ఎంతో ఎంతోమంది ప్రఖ్యాత డాక్టర్లకు పంపించిన తర్వాత అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియడం ద్వారా మాకు నిర్ధారణ అయిందని వివరించారు రామ్మూర్తి గారు తండ్రిగా ఎంతో బాధ్యతగా ఉండేవారు కుటుంబ పరిస్థితుల కారణంగా తాను సరిగ్గా చదువుకోలేకపోవడంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తన పిల్లలు మాత్రం ఏ ఇబ్బంది ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో వారిని ఎంతో అల్లారం ముద్దుగా గారాభంగా చూసుకునేవారు రోహిత్ గారిని ఆయన ఎంతో ప్రేమగా చిన్నా అని పిలిచేవారు అయితే రామ్మూర్తి గారు ఎంతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం గురించి దాని తీవ్రత గురించి ఆయన కుటుంబ సభ్యులకి రెండు వేల ఎనిమిదిలో రోహిత్ గారు అమెరికాలో ప్రఖ్యాతి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో తన నటశిక్షణ పూర్తి చేసుకుని తిరిగొచ్చాకే తెలిసింది రోహిత్ గారు నాలుగవ తరగతిలో ఉండగానే రామ్మూర్తి గారు ఎమ్మెల్యే అయిపోవడంతో స్కూల్లో అందరూ ఆయన్ని సెలబ్రిటీలా చూసేవారు ఆయనతో గడపడానికి కూడా రోహిత్ గారికి గిరీష్ గారికి సమయం దొరికేది కాదు అందుకే స్కూల్ అయిపోయాక తమ తండ్రి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో గడిపేవారు రోహిత్ గారి సోదరులు ఆదివారం రోజు కూడా తమ తండ్రితో కలిసి నియోజకవర్గంలో ఆయనతో పాటు తిరుగుతూ ఎంతో మంది ప్రజలు తమ తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే అది విని ఆనందించేవారు రోహిత్ గారు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సమీపంలో ఉన్న స్కూల్లో చదువుతూ హాస్టల్లో ఉన్న సమయంలో ప్రతి వీకెండ్లో చంద్రబాబు గారు సతీమని భువనేశ్వర్ గారు వచ్చి ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో గారాబంగా చూసేవారు వాస్తవానికి తన తనయుడు రా లోకేష్ గారికి లోకేష్ కాకుండా లోహిత్ అని పేరు పెడదాం అనుకున్నారు కానీ ఎన్టీఆర్ గారు లోకేష్ అని నామకరణం చేయడంతో ఆ ముచ్చటని రోహిత్ గారికి లోహిత్ అని కాకుండా ఆయనకు నప్పే విధంగా రోహిత్ అని పేరు పెట్టడం ద్వారా తీర్చుకున్నారు భువనేశ్వర్ గారు చంద్రబాబు గారి కుటుంబంతో కలిసి రామ్మూర్తి గారి కుటుంబం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సినిమాలకి రెస్టారెంట్లకి వెళుతూ ఎంతో ఆనందంగా గడిపేవారు ఎప్పటికీ కూడా పండగలకి అందరూ కలిసి చంద్రబాబు గారు పుట్టి పెరిగిన నారావారిపల్లె వెళ్ళి ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు నారా కుటుంబం అయితే రామ్మూర్తి గారి ఆరోగ్యం కోసం ఆయన కుటుంబంతో పాటు తన తమ్ముడి ఆరోగ్యం కోసం చంద్రబాబు గారు కూడా ఎంతో ఆరాట ఆయన పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి ఆస్కారం లేకుండా పోయింది అయినా కూడా చాలా ఏళ్ళ నుంచి రామ్మూర్తి నాయుడు గారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన కుటుంబం అలాగే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా చంద్రబాబు గారి కుటుంబంతో రామ్మూర్తి గారి కుటుంబానికి ఎటువంటి విభేదాలు లేవని అవన్నీ కూడా మీడియా సృష్టి అని క్లారిటీ ఇచ్చిన రోహిత్ గారు ఆయన అనారోగ్య పరిస్థితి చూసి ఆయన్ని అభిమానించి ఆరాధించి ప్రేమించే ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు బాధపడకూడదని ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కలిగే బాధని మేమే భరిస్తూ ఆయన్ని పసిపిల్లాడిలా చూసుకుంటున్నామని వ్యాఖ్యానించి చంద్రబాబు గారితో రామ్మూర్తి గారి అనుబంధం గురించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేశారు నారా రోహిత్ గారు అంతేకాకుండా తన పెళ్లి బాధ్యత కూడా పెదనాన్నగారికి వదిలేశానని ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని కూడా ప్రకటించారు అయితే ఇంత ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో కూడా రామ్మూర్తి గారు ఒక్కోసారి అన్నతో మాట్లాడి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి అంటూ ఉంటారని అది తమకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందని రోహిత్ గారు చెప్పడం కొసమెరుపు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రి ప్రబింద్ థ్యాంక్